హాయ్ వ్యూవర్స్, టెక్నికల్ గోడచారి ఛానల్కి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇక్కడ కనిపిస్తున్న డిటిఎంఎఫ్ డికార్డర్ గురించి తెలుసుకుందాం. అసలు డిటిఎంఎఫ్ డికార్డర్ అంటే ఏంటి? డిటిఎంఎఫ్ డికార్డర్ అంటే డ్యూయల్ టోన్ మల్టీ ఫ్రీక్వెన్సీ అని అర్థం అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఒక బాక్స్లో కొన్ని కాంపోనెంట్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఐసీ కనిపిస్తుంది, ఐసీ నెంబర్ CM8870. సో ఈ ఐసీ ద్వారా కూడా మనం ఒక బ్రెడ్ బోర్డ్ మీద ఒక చిన్న సర్క్యూట్ లాగా కనెక్ట్ చేసుకొని డిటిఎంఎఫ్ డికార్డర్ను తయారు చేసుకోవచ్చు, లేదా ఒక పీసీబీ మీద అయినా తయారు చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఈ ఐసీ కనిపిస్తుంది కదా, ఈ ఐసీ నెంబరే CM8870. సో దీన్ని ఉపయోగించి మనం బ్రెడ్ బోర్డ్ మీద కానీ పీసీబీ మీద కానీ చేసుకోవచ్చు అని చెప్పాం. సో అలా కావాలంటే మీరు చేసుకోవచ్చు, కింద నేను సర్క్యూట్ లింక్ ఇస్తాను, సో దాని ద్వారా మీరు చేసుకోండి. సో ఇంకోటి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది డిటిఎంఎఫ్ డికార్డరే, దీని ఐసీ నెంబర్ వచ్చి మనకి SC9270D. ఈ ఐసీ ద్వారా కూడా ఇది వర్క్ అవుతుంది, లేదా ఇదే ప్లేస్లో ఇక్కడ మనం CM8870 ఈ ఐసీని కూడా రీప్లేస్ చేసుకొని దీన్ని డిటిఎంఎఫ్ డికార్డర్గా ఈ రెండు ఐసీలను కూడా యూజ్ అవుతాయి. సో రెండింటి ద్వారా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇది అసలు డిటిఎంఎఫ్ డికార్డర్ ఏ విధంగా యూజ్ అవుతుంది అనే దాని గురించి నేను మీకు ఇక్కడ చెప్తాను. చెప్పే ముందు ఒకసారి ఈ బోర్డు చూడండి. ఈ బోర్డుని ఇక్కడ చూసారు కదా, ఒకటి గ్రౌండ్ పిన్ కనిపిస్తుంది, ఇంకోటి పాజిటివ్ 5V కనిపిస్తుంది. అంటే ఈ డిటిఎంఎఫ్ డికార్డర్ బోర్డుకి 5V గ్రౌండ్ మనం అందిస్తున్నాం. సో ఇది ఉంది కదా, ఇది దీన్ని ఈ జాక్ని మనం మొబైల్కి కనెక్ట్ చేస్తాం. సో మొబైల్కి కనెక్ట్ చేసి వేరే మొబైల్ నుంచి కాల్ చేసి ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఈ మొబైల్ని వేరే మొబైల్ ద్వారా ఆపరేట్ చేసి మీ ఇంట్లో ఉండే లైట్స్ని కానీ ఫ్యాన్స్ని కానీ టీవీని కానీ మొబైల్తో ఆపరేట్ చేయొచ్చు ఈ డిటిఎంఎఫ్ డికార్డర్ ద్వారా. ఇవి ఇటు అవుట్పుట్ పిన్స్ అనమాట, డిజిటల్ అవుట్పుట్ పిన్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ D0, D1, D2, D3. వీటిని ఉపయోగించే మనం అవుట్పుట్ పిన్స్ అనేవి దీనికి ఇస్తాం. సో మనం ఇది ఎలా ఉపయోగపడుతుందంటే, మీరు ఎప్పుడైనా కస్టమర్ కేర్కి ఫోన్ చేసే ముందు చూడండి, ఒకటి నొక్కండి, రెండు నొక్కండి ఇలా అంటారు. సో అదేవిధంగా మనం వేరే మొబైల్ నుంచి మనం 1, 2, 3 నొక్కితే ఇక్కడ డిజిటల్ అవుట్పుట్స్ ఉన్నాయి కదా, ఆ అవుట్పుట్స్లో సిగ్నల్స్ వచ్చి వాటికి మనం రిలేస్ యూజ్ చేసి మన ఇంట్లో లైట్స్ని ఫ్యాన్స్ని వాటన్నింటినీ ఆపరేట్ చేయొచ్చు. సో నేను నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్స్ అన్ని వాటి గురించి మీరు డీప్గా తెలుసుకుంటారు. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, 2 types ఆఫ్ కనిపిస్తున్నాయి. ఇంకోటి మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఇది చైనా మోడల్, అంటే చైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఇది. సో ఇది దీనికి LM8870 అనే ఐసీతో ఇది వర్క్ అవుతుంది. సో ఇది కూడా సేమ్, ఇక్కడ ఒక జాక్ కనిపిస్తుంది కదా, 3.5mm జాక్, దీన్ని మొబైల్కి కనెక్ట్ చేస్తాం. మొబైల్కి కనెక్ట్ చేసి వేరే మొబైల్ నుంచి ఫోన్ చేస్తాం, ఆ మొబైల్ రిసీవ్ చేసుకోగానే మనం ఈ నెంబర్స్ అనేవి క్లిక్ చేయడం ద్వారా ఈ డిజిటల్ అవుట్పుట్స్లో సిగ్నల్ వస్తుంది, ఆ సిగ్నల్ వచ్చి ఇది ఆపరేట్ అవుతుంది అన్నమాట. సో అది మీరు క్లారిటీగా మీరు ప్రాజెక్ట్ చేసేటప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక్కడ మీకు ఇంట్రడక్షన్గా ఈ డిటిఎంఎఫ్ డికార్డర్స్ గురించి చెప్తున్నాను. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ డిటిఎంఎఫ్ డికార్డర్, దీనికి ఫస్ట్ 2 పిన్స్ వోల్టేజ్ అండ్ వోల్ట్ గ్రౌండ్ అండ్ విసిసి పిన్స్, లాస్ట్ 4 పిన్స్ అండ్ 5 కనిపిస్తున్నాయి కదా, ఇవి మనకి D1, D0, D1, D2, D3 వాటి తాలూకా ఎల్ఈడి లైట్స్, ఇవి దీంట్లో ఇంటర్నల్గా ఉంటాయి. సో ఇది దీనికి మనకి ఏ పిన్స్ ఉంటాయంటే, దీని పిన్ నెంబర్ 11, 12, 13, 14, ఈ పిన్స్కి అవుట్పుట్ పిన్స్ ఉంటాయన్నమాట. అక్కడ చూస్తున్నారు కదా ఇంకో డిటిఎంఎఫ్ డికార్డర్ ఆ పిన్స్కి. సో దీనికి ఆపరేటింగ్ వోల్టేజ్ 5V కదా, సో దీనికి 9V బ్యాటరీ ఇచ్చి ఈ టైప్ ఆఫ్ 5V అండ్ 3.3V మాడ్యూల్ నేను తీసుకున్నాను. తీసుకొని దీనికి నేను 5V డిటిఎంఎఫ్ డికార్డర్ ఇప్పుడు అందించాలనుకుంటున్నాను. సో దీన్ని ఆన్ చేశాను, ఇక్కడ ఆన్ బ్లింక్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఈ మాడ్యూల్ కూడా ఇప్పుడు చెప్తాను ఇది ఎలా ఆపరేట్ అవుతుంది అనేది. ఇక్కడ 2 కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఒక కనెక్టర్లా ఉంది. సో ఇటువైపు పెడితే మనకి ఈ రెండింటిని బ్లాక్ చేస్తే మనకి 5V వస్తుంది. ఇక్కడ చూడండి జంపర్లా ఉంది, ఈ జంపర్ని మనం బ్లాక్ చేసుంటే 5V, అటువైపు పెడితే మనకి 3.3V అనేది వస్తుంది అనమాట. 5V కావాలంటే ఇటువైపు పెట్టుకోవాలి, 3.3V కావాలంటే అటువైపు పెట్టుకోవాలి. సేమ్ అదేవిధంగా అటువైపు ఉంది కదా, సేమ్ దాన్ని కూడా అలాగే అనమాట. సో ఈ బ్యాక్ 2 పిన్స్లా ఉంటాయి, ఇవి మనకి బ్రెడ్ బోర్డ్ మీద ఈజీగా ప్లేస్ చేసుకోవడానికి బాగుంటాయి. సో ఇప్పుడు బ్రెడ్ బోర్డ్ మీద దీన్ని ప్లేస్ చేసి చూద్దాం. సో ఫోన్ నుండి ఒక నెంబర్ని ప్రెస్ చేస్తాం కదా, ఆటోమేటిక్గా అది డ్యూయల్ టోన్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ డ్యూయల్ టోన్ జనరేట్ అవడం వల్ల బైనరీ వాల్యూ కనెక్ట్ అయ్యి సో మనకి డిటిఎంఎఫ్ అనేది వర్క్ అవుతుంది. సో దీనికి ఇప్పుడు ఈ మాడ్యూల్కి మనం 9V బ్యాటరీని కనెక్ట్ చేసాం, ఆ ట్రాక్ అంతా 3.3, ఈ ట్రాక్ అంతా 5V అండ్ గ్రౌండ్, ఆ ట్రాక్ అంతా 3.3V గ్రౌండ్ అయ్యింది. సో దీనికి మనం ఇప్పుడు డిటిఎంఎఫ్ డికార్డర్ని కనెక్ట్ చేసుకోవచ్చు, కనెక్ట్ చేసుకొని దాన్ని మొబైల్కి కనెక్ట్ చేసి మనం ఉపయోగించుకోవచ్చు. సో ఇది ఒక ఇంట్రడక్షన్ వీడియో, డిటిఎంఎఫ్ డికార్డర్ అంటే ఏంటి, అసలు ఇది ఏ విధంగా వర్క్ అవుతుందనే దాని గురించి మీకు ఇప్పుడు చెప్తున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రాజెక్ట్ చేస్తాం కదా, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది.
సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.